చెప్పుకోవడానికి ఏమీ లేక ప్రజల్ని మోసపోయ చేయాలని ప్రజల్ని ఆస్తులు కొట్టేయాలని పన్నుల మోతతోటి ప్రజల్ని హింసించాలని జగన్ రెడ్డి ముందు నుంచే ప్లాన్ చేసుకున్నారు ఆ ప్లాన్ కి అనుగుణంగా మూడు రాజధానులు అనుకొని స్టార్ట్ చేశారు ఆ డ్రామా ఆ మూడు రాజధానులలోని అతి కిరాతకంగా అతి దౌర్జన్యంగా అమానుషంగా ప్రజల్ని హింసించే క్యాపిటల్ ఏది అంటే ప్లాన్ ఐడియా ఏది అంటే విశాఖపట్నాన్ని నాశనం చేయడం ఉత్తరాంధ్రని కంప్లీట్ గా పాతాళంలోకి తొక్కేయడం జగన్ రెడ్డి ప్లాన్ ఎందుకంటే ఈ రోజు మీరు చూడొచ్చు చిన్న పిల్లలు పసి పిల్లల్ని అడిగినా కూడా ఆ ల్యాండ్ ఎవరు కబ్జా చేశారు అంటే వాళ్ళ మూడు రంగులే చూపిస్తారు అంత కబ్జా జరుగుతుంది విశాఖపట్నంలోని మీరు గవర్నమెంట్ ల్యాండ్స్ అమ్మకానికి పెట్టేయండి ప్రైవేట్ ల్యాండ్స్ మీ ఎంపీలు ఎమ్మెల్యేలు వాలంటీర్లు తోటి కబ్జాలు చేయించేయండి వేరే ఆస్తులు ఏదైతే ప్రజలు కష్టపడి రక్తం దార పోసి కొనుక్కున్నవన్నీ మీరు కబ్జాలు చేసేయడానికి మీరు ఫుల్ ఫ్లెజ్డ్ గా ప్లాన్ వేసుకున్నారు అందుకే మీరు విశాఖపట్నం రాజధాని కావాలి ఇది ఫైనాన్షియల్ క్యాపిటల్ కావాలి అనుకోని ఫైనాన్షియల్ క్యాపిటల్ కాదు ఫైనాన్షియల్ గా విశాఖపట్నం వాసుల్ని దెబ్బతీయటానికే మీరు ప్లాన్ చేశారు ఇది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు మీరు భోగాపురంని స్టార్ట్ చేయరు భోగాపురం ఉన్న ఎయిర్పోర్ట్ ని స్టార్ట్ చేయనివ్వరు ఋషికొండని కంప్లీట్ గా డెప్ప కటింగ్ చేసేశారు మీరు అక్కడికి వెళ్ళి ఏమైనా అంటే అది మా అది చాలా పక్కాగా ప్లాన్డ్ గా వెళ్తుంది అని అంటారు ఉత్తరాంధ్రలోని కాకుండా ఈ మూడు రాజధానులు కాకుండా ఏది సరే మీరు ఏదైనా సరే ప్లాన్ చేసినా ఒక్కటి మాత్రం వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు ఏంటి అని అంటే కులాల మధ్య ప్రాంతాల మధ్య వీటన్నిటిలోని విద్వేషం క్రియేట్ చేసి ప్రజల మధ్యలో కన్ఫ్యూషన్ చేసి వీళ్ళందరూ కొట్టుకుంటుంటే ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు దండుకునే ప్లాన్లో ఉన్నారు ఇది ప్రజలు గమనించాలి ఉత్తరాంధ్ర ప్రజలు మరీ ఇంకా చాలా క్షుణ్ణంగా గమనించాలి ఎందుకంటే పోయేవి మన మాన ప్రాణ ధనాలే పోతున్నాయి ఇది ఖచ్చితంగా ఒక ప్లాన్ మీద వెళ్ళారు ఎందుకంటే ఇద్దరు రాక్షసుల్ని పెట్టారు అక్కడ గ్రహస్థకుల్లాగా తయారయ్యారు వైవి సుబ్బారెడ్డి ఉన్నో ఆ విజయసాయిరెడ్డి వాళ్ళిద్దరికి ఇప్పుడు ఉత్తరాంధ్రలోని నాయకులందరూ ఉన్న తర్వాత కూడా వీళ్ళిద్దరిని అక్కడ పెట్టడానికి కారణం ఏంటి వేరే నాయకులు నాయకులు కాదు వాళ్ళని పక్కన పడేసి ఈ ఇద్దరు కలిసి మొత్తం విశాఖని దండుకునే ప్లాన్ చేశారు విజయసాయిరెడ్డి ఫ్యామిలీ అయితే ఏకంగా వేల కోట్లు తినేసి నాకేం సంబంధం లేదని అన్నాడు సిగ్గుచరం ఉండాలి మొత్తం వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర నాయకులకి కొంచెమైనా సరే చీము నెత్తురు ఏమైనా ఉంటే మీరు రిజైన్ చేయాలనుకుంటే అసలు అమరావతే రాజధానిగా ఉండాలి మేము మొత్తం ఏదైతే ఈ ఉత్తరాంధ్రలోని మీరు దండుకునే ప్లాన్లో ఉన్నారో మేము దానికి సహకరించాం మీరు అలాంటి పని చెయ్యండి చెయ్యొద్దు అని చెప్పి దమ్ముంటే మీ ముఖ్యమంత్రికి మీరు చెప్పడానికి ప్రయత్నించండి తొత్తుల్లా తయారయ్యారు మీరు అసలు ఇక్కడ నుంచి ప్రజలు మిమ్మల్ని ఎంతో ఘన విజయంగా మిమ్మల్ని గెలిపిస్తే సిగ్గుచరం లేకుండా ఇంకా ఉత్తరాంధ్ర నాయకులు అని చెప్పుకొని ఇంకా ప్రెస్ మీట్లు చేసుకొని ఉంటున్నారు.